హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీకు డ్రెస్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే నెక్ పార్ట్ అనేది చూపిస్తున్నాను ఈ వీడియోలో నెక్ పార్ట్ వచ్చేసి మనం బ్లాక్ అనేది మనం ముందుగానే కట్ చేసి ఉంచుకున్నాం కదా ముందు వీడియోలో చూడండి చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ బ్లాక్ కలర్ క్లాత్ అనేది పెట్టుకోవాలన్నమాట మీకు ఫ్రంట్ పార్ట్ అనేది చూపిస్తున్నానండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెయిన్ పార్ట్ మీద అలా బ్లాక్ క్లాత్ పెట్టుకున్నాక మనం ఈ లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ మనం లైనింగ్ అనేది కట్ చేసుకున్నాము అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకున్నాము మధ్యలో మాత్రం కట్ చేయలేదు మీరు ఏం చేస్తారంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేయకుండా కూడా ఉంచుకోవచ్చు ఓన్లీ లైనింగ్ ఒకటే కట్ చేసుకుంటే ఇంకా సులువుగా ఉంటుందనమాట ఇక్కడ కదలకుండా ఇలా పిన్స్ అనేవి పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు ఈ మూడు ఇలా ఉండగానే స్టిచ్ వేసుకోవాలండి కుట్టుకునేటప్పుడు మూడింటి మీద కుట్టు పడేలా చూసుకుంటూ కుట్టుకోవాలన్నమాట మీకు ఆ బ్లాక్ క్లాత్ అక్కర్లేదు అంటే తీసేయచ్చు అంటే ఇక మనకి ఇక్కడ డిజైన్ కోసం మనం ఈ బ్లాక్ క్లాత్ అనేది యూస్ చేస్తున్నాము ఇప్పుడు మనం ఈ బ్లాక్ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి ఈ పాదం ఖర్చు ఉంది కదండి పాదం ఖర్చు ఉంచుకొని మిగతా పీస్ అనేది కట్ చేసుకుని కుట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఈ మధ్యలో ఈ మిడిల్లో ఉన్న బ్లాక్ క్లాత్ అనేది కట్ చేసేసుకుందాము తర్వాత చిన్న చిన్న టక్స్ ఇవ్వండి టక్స్ ఇచ్చాక ఈ పైన ఉన్న లైనింగ్ అనేది లోన్కి పెట్టేసుకోవాలి బ్లాక్ మాత్రం పైకి ఉంచుకోండి చాలా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చండి ఓన్లీ నెక్ పార్ట్ అనేది కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం ముందుగా ఇది పెట్టేస్తున్నాను మిగతా స్టిచ్చింగ్ పార్ట్ అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఉంటుంది అది కూడా చూడండి ఫాలో అవ్వండి చూడండి ఇలా మనం లోన్కి పెట్టుకున్నాక ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట లైనింగ్ లోపల వైపుకి పెట్టేసుకుని ఇప్పుడు పై వైపున ఒక స్టిచ్ వేసేసుకోవాలి నెక్ చుట్టూరు ఇక మనకి నెక్ అనేది కంప్లీట్ అయిపోయాక ఇటు షోల్డర్ వైపున ఒక కుట్టు వేసుకోండి మనం కటింగ్లో ఏం చేస్తామంటే లోత్ అనేది తీయలేదు కదా అది ఇప్పుడే చేసేసుకోవచ్చు ఇక్కడ కొంచెం లోత్ అనేది తీయండి ఫ్రంట్ వైపున టూ సైడ్స్ కూడా ఆ లోతు తీసేసి అప్పుడు జాయింట్ చేసుకోండి మనం కటింగ్లోనే తీసుకుంటే ఇప్పుడు తీయనే అవసరం లేదు తర్వాత క్రిందన మనం ఏం చేయాలంటే కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలన్నమాట క్రింద పార్ట్లో ఇక్కడ మీకు క్రింద కనిపిస్తుంది కదండి దాన్ని జస్ట్ కొంచెం ఫోల్డ్ చేసుకుని పైన ఒక కుట్టు వేసేసుకుంటే మనకి క్రింద పార్ట్ కూడా కంప్లీట్ అవుతుంది చూడండి ఇప్పుడు మనం ఇలా కట్ చేసాక ఈ సైడ్స్ అవి కూడా జాయింట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కుట్టు వేసేసుకోవాలన్నమాట లైనింగ్ అన్నీ కదలకుండా ఉండాలి అంటే అటు ఇటు కూడా కుట్టు వేసేసుకోండి ఇలా టూ సైడ్స్ కూడా కట్ చేసేసుకుంటే మనకి ఎక్కడ మనకు కుట్టేటప్పుడు ఫ్యాబ్రిక్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుందండి మీకు కటింగ్ అయితే చాలా క్లియర్గా చెప్పాను ఇది మనం ఏ ఏజ్ వాళ్ళకైనా ఇలా మనం డిజైన్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళకి కూడా బాగుంటుందండి ఇలా ఇదే బ్లాక్ కలర్ని మనం హ్యాండ్స్ దగ్గర కూడా యూజ్ చేసుకుంటాము అది హ్యాండ్స్కి ఎలా యూజ్ చేశాను ఎలా కుట్టాను అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తానండి ఫస్ట్ అయితే ఇలా జాయిన్ చేసేసుకోవాలి మీకు అర్థమైంది కదా ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఆ బ్లాక్ కలర్ క్లాత్ పైన పెట్టాలండి దానిపైన లైనింగ్ పెట్టాలన్నమాట ఈ మూడు ఒకదాని మీద ఒకటి పెట్టుకుని అప్పుడు కుట్టు వేసాక మనం లైనింగ్ ఒక్కదాన్ని మాత్రం లోన్కి పెట్టేసుకుని మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకుంటాము కట్ చేసి బ్లాక్ క్లాత్ కట్ చేసి అప్పుడు లాన్కి పెట్టుకుంటాము అంటే మీకు క్లియర్గా ఉండడం కోసం మళ్ళీ చెప్తాం ఇంతవరకు మీకు అర్థమైంది కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది అయితే నెక్ పార్ట్ అనమాట